हाई एवरीवन वेलकम बैक टू माय चैनल वीडियो में मैं चूडबोतना यस्टरडे कजिन वाले वाले बाबू की 3 months अन्ट वो 4th month सेलिब्रेशन्स चूडबोतना वीडियो अलगे इपड़ मंथली सेलिब्रेशन्स कदा मंथली बर्थडे अंड फोटो शूट्स अला चेसुकुंटुन्नारु कदा मेम कूडा वाड़ी की कोई फोटो शूट लागे चेसाम నేను కొన్ని ఈ థీమ్ ఏంటి అంటే ట్రోపికల్ థీమ్ అనుకుంటున్నాము అలాగే నేను కొన్ని డెకరేషన్స్ కూడా చేశాను ఇక్కడ అవి కూడా నేను ఇందులో చూపించబోతున్నాను అలాగే కేక్ సింపుల్ గా తీసుకొని దాన్ని ఎలా కట్ చేసి డెకరేట్ చేసుకోవచ్చో కూడా చూడబోతున్నాము ఈ వీడియోలో అలాగే బాబుకి స్నానం చేయించమే ఇండియన్ వేలో నలుగు పెట్టి వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చారు అవి కూడా నేను షూట్ చేశాను మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం బాబు కి అవీన ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు వాడికి కొంచెం డ్రై స్కిన్ ఉండేది ఫస్ట్ లో ఇది యూస్ చేసిన తర్వాత వాడి స్కిన్ అయితే బానే ఉంది అలాగే ఈ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు ఫస్ట్ కోకోనట్ ఆయిల్ యూస్ చేసేవారు యూస్ చేసి పెసరపిండి శనగగుళ్ళతో నలుగు పెడతారు కదా అలా పెడితే వాడికి ఇంకా డ్రై అయిపోయేది స్కిన్ ఆ తర్వాత ఈ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ దీంతో వాళ్ళు ఓట్స్ ఆర్గానిక్ ఓట్స్ తీసుకొని ఆ ఓట్స్ ని గ్రైండ్ చేసి బాగా పౌడర్ లాగా చేసి వాటర్ తో కలిపి అది నలుగు పెడుతున్నారు అది పెట్టిన తర్వాత చాలా చేంజ్ వచ్చింది వాడికి డ్రై స్కిన్ అయితే ఏం లేదు ఇప్పుడు చాలా బాగుంది అలాగే బాడీ లోషన్ బాడీ క్రీమ్ హెయిర్ వాష్ బాడీ వాష్ అన్నీ కూడా అవే ప్రొడక్ట్ యూస్ చేస్తూ ఉన్నారు ఇంకా స్నానం చేయడానికి అయితే రెడీ అవుతూ ఉన్నాడు నేనైతే తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేసాను వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తే ఆయిల్ మసాజ్ చేయడం స్టార్ట్ చేశారు అది హ్యాపీగానే చేయించుకున్నాడు ఆ తర్వాత నలుగు పెడతారు కదా నలుగు పెట్టేటప్పుడు అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత వాటర్ పోసేటప్పుడు కూడా బాగా ఏడ్చాడు అలా అయిపోయింది అయిపోయిన తర్వాత మేము సాంబ్రాణి తీసుకున్నాము సాంబ్రాణి తీసుకుని మన దగ్గర స్టిక్స్ దొరుకుతాయి కదా దాంతో వాడికి హెయిర్ డ్రై చేసాము మేము ఇలా చాక్లెట్ కేక్ తీసుకుని దాన్ని 4 లాగా మార్క్ చేసుకొని అలా కట్ చేసుకున్నాము 4 ఆర్డర్ ఇవ్వాలి అంటే మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం రావడం ఎంత లేట్ అవుతుంది కదా అందుకే ఇలా రౌండ్ సర్కిల్స్ లాంటి కేక్ తీసేసుకొని దానికి ఇలా కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత స్ట్రాబెరీస్ తో మ్యాంగోస్ తో ఇలా డెకరేట్ చేసాము చాలా బాగా వచ్చింది ట్రోపికల్ థీమ్ అనుకున్నాము ఆ ట్రోపికల్ థీమ్ కి ఏం కావాలి అంటే నేను అమెజాన్ లో ఇలాంటి లీవ్స్ అండ్ ఇలాంటి ఫ్లవర్ ఇలాంటి గార్లాండ్స్ తీసుకున్నాను ఇలా చాలా కలర్ఫుల్ గా వచ్చాయి వీటితో ఇప్పుడు మనం డెకరేట్ చేద్దాం ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ కి నేను ఒక ఇలా ఒక క్లాత్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఆ లీవ్స్ తీసుకొని ఒక 4 లీవ్స్ ఇలా పెట్టాను ఇలా పెట్టి తర్వాత 2 గార్లాండ్స్ ఈ సైడ్ అండ్ 2 గార్లాండ్స్ ఈ సైడ్ పెట్టాను పెడితే ఇలా ఒక స్వింగ్ లాగా వచ్చేసింది మనకి అందులో ఇప్పుడు బాబుని వేసి ఫోటోస్ తీస్తాం అదే సేమ్ టేబుల్ మీద ఇలా ఇంకొక డెకరేషన్ కూడా చేసాం మేము అదేంటి అంటే ఇలా లీవ్స్ అన్ని ఒక పిక్చర్ ఫ్రేమ్ లాగా పెట్టేసాము పెట్టేసి దాని మీద ఫ్లవర్స్ అన్ని ఆల్ కలర్స్ ఫ్లవర్స్ ఇలా చుట్టూరు యాడ్ చేసేసాము యాడ్ చేస్తే పొద్దున బేబీని పెట్టేస్తే ఇది లైక్ పిక్చర్ ఫ్రేమ్ లాగా వచ్చేస్తుంది ఇది ఒక డెకరేషన్ ఇదైతే లీవ్స్ పెట్టేసి ఫోటో ఫ్రేమ్ లాగా కోకోనట్ ట్రీస్ లాగా పెట్టి ఒక కోకోనట్ కూడా పెట్టాము అక్కడ పెట్టి ఇలా 4 కేక్ పెట్టేసి పార్టీ అని అలాగా క్యాండిల్స్ అలా పెట్టి కొన్ని ఫోటోస్ తీసాము
ఇదైతే ఫ్రూట్స్తో చేసేసాం డెకరేషన్. వాడికి ఇలా డెకరేట్ చేసిన వాటితో కొన్ని ఫొటోస్ అయితే తీసాము. ఈలోపు వాళ్ళ అక్కలందరూ రెడీ అయిపోయారు వాడితో ఫొటోస్ తీసుకోవడానికి. వాడిని మధ్యలో కూర్చోబెట్టుకొని వాడితో ఫొటోస్ తీసుకున్నారు. ఇలా ఫ్లవర్ గార్లెండ్స్ అన్నిటితోటి ఫోటో అయితే తీసాము. వాడు బాగా ప్లే చేసుకున్నాడు వాటితో, బాగా ఎంజాయ్ చేశాడు. వీడు మా కజిన్ దిలీప్, వాళ్ళ వైఫ్ రమ్య, వాళ్ళ బాబే జతీన్. ఫైనల్గా కేక్ స్నాష్ అయితే చేసేసాడు. దాంతో బాగా ప్లే చేసుకున్నాడు, మొత్తం ఆల్ ఓవర్ బాడీ అంతా పూసేసుకున్నాడు. సో ఇలా క్రాంక్ అవుతూ అప్పుడప్పుడు ఎత్తుకోమని గొడవ చేస్తూ ఉంటాడు. మీతో బాగా మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడితే బాగా చెప్పుకుంటున్నారు. మూడు ఉంటే బాగా చెప్తాడు. 15 minutes. సరే, సే హాయ్ అమ్మ. హలో గైస్. ఓ గుడ్ 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 గుడ్. రమ్య రాత్రి బాగా పడుకుంటున్నాడా? ఒక్కొక్కసారి బాగా క్రాంకీ అవుతాడు, ఒక్కొక్కసారి ఆడుతూ ఆడుతూ. నైట్ 3 అలా 4:35 అయిపోయింది. 5 అయిపోయిన తర్వాత నేను రిబ్బన్ పొక్కడి అయితే చేశాను. అది చూపిస్తూ ఉంటే రాధ తెచ్చింది, చంతికలు తెచ్చింది. చంతికలు తెస్తే అవైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా కలర్ అలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కనిపిస్తూ ఉంటే మేమంతా అడుగుతున్నాము ఎక్కడ రెసిపీ అని చెప్పి, మన ఛానల్ నుంచే అని చెప్పి చెప్తుంది. అదంతా మేము బాగా నవ్వుకున్నాము. బాగుందంటే నిజంగా చెప్పండి. బాగుంది కాకపోతే ఇండియా వెళ్ళిపోవాలని. ఆ తర్వాత డిన్నర్ టైం అయిపోయింది. డిన్నర్కి నేను మటన్ చేశాను, మటన్ కర్రీ, చికెన్ డ్రమ్ స్టిక్స్ పెట్టాను, ఫిష్ పులుసు పెట్టాను, టమోటో రసం పెట్టి సమోసాలు ఫ్రై చేశాము. ఫ్రై చేసి కుకుంబర్ క్యారెట్తో రైతా చేసి చికెన్ బిర్యానీ చేశాను, చికెన్ దమ్ బిర్యానీ. అలా మా డిన్నర్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. కస్టర్డ్ విత్ ఫ్రూట్ అండ్ ఐస్ క్రీమ్ డిజర్ట్ అయితే ఇచ్చేసాను అందరికీ. అక్కడతో మాకు డిన్నర్ ఫినిష్ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.